ఎలక్ట్రీషియన్ గా జాబ్ లో జాయిన్ అయ్యి అవగానే రిచ్ అపార్ట్మెంట్ చూపించావు. 10 మండళ్లలో దీపాలు వెలిగించి ఎలక్ట్రీషియన్. వినాయకుడి సందర్భంగా వీళ్ళు మామూలు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం మాత్రం వసూలు చేసుకోవాల్సింది. ఎవరు నువ్వు? చూస్తే తెలియట్లేదా? చూస్తే తెలియడానికి నువ్వు ఏమన్నా సాన్యం ఇచ్చావా? వాచ్మెన్ కి వాచింగ్ ఉండాలి కానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు. చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రీషియన్ అని బిల్లు ఇవ్వడానికి వచ్చావు? కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను. అనుకుంటే అనుకున్నావు కానీ అగ్గిపెట్టు ఒకసారి. నువ్వు అగ్గిపెట్టాడుగా కానీ పుల్ల అడిగావేంటి? ఇదిగా ఎలగట్లేదా? ఎలా గెలుగుద్ది? అగ్గిపెట్టి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెవిలో నుంచి తీసిచ్చావు. రెండు నానిపెడుతున్నాయి. ఇంకో పుల్లి ఇదిగో రెండోది. సరేగానే మన అపార్ట్మెంట్ లో మొత్తం ఫ్లాట్లు అన్ని. నేను ఎప్పుడు లెక్కట్లేదు కానీ నువ్వు స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు, ఆయన అడుగు చెప్తాడు. మర్యాద లేకుండా. అసలు నీకు మర్యాద తెలుసా? అగ్గి పెట్టి రెండు అగ్గి పొల్లు ఇచ్చాను, దానికి బదులు ఓ సిగరెట్ ఇవ్వాలని తెలియదు. తడిచిపోయిన అగ్గి పెట్టి రెండు అగ్గి పొల్లకి 3 రూపాయలు సిగరెట్ ఇవ్వాలా? నేను ఎవరు? నువ్వు ఇవ్వకపోతే నా కాల్ చేసిన అగ్గి పొల్లు 2 యాజ్ ఇట్ ఇస్ ఇచ్చేయి. కుదరపోతే సిగరెట్ చేసినట్టుగా ఉంది. ఎంట్రన్స్ లోనే 3 రూపాయలు పోక్క. ముందు ముందు అలా ఎడుతుంది. బాబు సౌండ్ ఇచ్చారా? రాదా? ఆ చెవులకి ఆటం బాంబు సౌండ్ ఏ వినపడదు. ఇంకా స్పీకర్ సౌండ్ ఏ వినపడుతుంది? ఏడుచినట్టే ఉంది. ఎక్కడో మూతులు చూస్తున్నట్టుగా ఉంది. కరెంటు బిల్ సార్? చెత్త కోసం వచ్చావా? కాదు సార్, కరెంటు బిల్లు. మరి చెత్త కోసం వస్తే డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తామంటే బయట చూడాలని ఉంటా. స్పీకర్ కట్టేయండి సార్. ఓ సౌండ్ పెంచబడ్డావా? సౌండ్ లేదా అని దుబ్బదగా మొత్తం పెట్టేశా. తగ్గించమంటావా? మరి ఆ మాట చెప్పచ్చుగా మొహమాట పడతావే. ఏమే చెత్త బాగా ఇచ్చాడు, ఆ ఇంట్లో ఉన్న చెత్త మొత్తం వాడు మొహాన్ని కొట్టు పోతాడు. చెత్త కాదు సార్, కరెంటు బిల్లు. కరెంటు బిల్లు? కరెంటు బిల్లు? ఓ కరెంటు బిల్లా? మరి ఆ మాట చెప్పక నీలో నువ్వు కొడుకుంటావే. నీ దుబ్బదగా వాడుకున్నప్పుడు మరి కరెంటు బిల్లు కట్టద్దు. సిగ్గుపెట్టేట? సిగ్గాన తలకాయ గొంతు పోయేట అరుస్తున్నాను సార్. అంతంత సౌండ్ పెడితే కరెంటు బిల్లు బద్దలైపోతాయి. వీడు మొహం మన 2 కరెంటు బిల్లు ఎప్పుడు బద్దలైపోయినాయి ఆ సంగతి వీడికి తెలియదు. అయినా అదే సౌండ్ అండి బాబు. ఈ ఫ్లాట్స్ మొత్తానికి అది ఒకటే టేప్ రికార్డ్. మేము పాత పాటలు అట్టాగే వింటాం బాబు. ఏంటి అట్టాగా? రెండు నిమిషాలు వింటే నా శివులు ఎంటర్ అన్ని రాలిపోయి పాప వింటే ఆవిడ ఎలా తట్టుకుంటుందో ఏంటో. ఈ ప్లాట్ లో మొత్తానికి నేనే సెక్రటరీని. అలాగే సార్ మరి పండగ దైదిస్తే మరి కొంచెం కప్పు ఇవ్వమంటావా? ఇది నాకెందుకు సార్? బాబు ఆ 2 స్పీకర్లు పట్టుకెళ్ళిపోయినాయన ప్లీజ్. తల్లి తల్లి మా ఆవిడ అసలు లేడీస్ స్పీకర్. మళ్ళీ ఈ స్పీకర్లు పట్టుకెళ్ళి నేనేం చేసుకోను? వస్తావాడు బాబాయ్. నువ్వు ఏమే ఆ స్పీకర్ సౌండ్ తగ్గించు. తగ్గించడం ఏంటండి? ఎప్పుడో ఆఫ్ చేశాను. ఎందుకండి? మా ప్రాణాలతో ఆడుకుంటారు. చెవిటి మిషన్ కొనుక్కోవచ్చు కదా. అంటే ఏంటి? నాకు చూడని ఫ్లాట్స్ మొత్తానికి ఉన్న మీ పుట్టింటికి తెలియాలా? చూడని చెప్పుకోవడానికి ప్రెస్టేజ్ ఒకటి. పిచ్చి దానా చూడైతే ఏంటి? ఎదుటి వాళ్ళు పెదాలు కదిలిస్తే ఆ పదాలేంటో పట్టేస్తా. లిప్ మూమెంట్ కి సౌండ్ సింక్ చేస్తా. నా తలరాతకి సింక్ చేయండి. తాగండి తాగండి. గడిది గుడ్డేం కాదు. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటి ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు? ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యరాయ ఈ ఫ్లాట్ లో ఉన్నారా? అవును ఇక్కడే ఉంటుంది. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడే అలా గార్డెన్ లోకి వెళ్ళింది. ఐశ్వర్యరాయ్ గార్డెన్ లో ఉందట. వివేక్ ఓబ్రాయ్ తల దూకుని వెళ్ళిపోతాడు. ఎందుకు అలా పడిపోయా? ఆ సంగతి తర్వాత చెప్తాను కదండి. ఐశ్వర్యరాయ్ మీ మనవరాలండి? కాదు నేనే. అయితే నేను పడిపోవడం కరెక్టే అన్నమాట. ఇంతకీ మీ అసలు పేరు ఏంటండి? కుమారి పుల్లమ్మ. మరి ఐశ్వర్యరాయ్ని ఎందుకు మార్చుకున్నారు? పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని జ్యోతిష్కుడు చెప్పాడు. మీకు కలిసి వస్తుంది, బాగానే ఉండండి. మాకు హార్ట్ అటాక్ వస్తున్నాయి. ఇదిగో కరెంటు బిల్లు. థ్యాంక్స్. మరి నైశ్వర్యకి ఏదైనా చేస్తా? ఇది నేనేం చేసుకోను? నువ్వే కట్టే. నీకు ఎవరు నంబర్1 ఖాతాలని ఇక్కడే ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు దొరుకుతాయో ఏంటో. ఎస్ నేనే. సునీల్ ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్. రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వర్మ బాంబే వెళ్తే సునీల్ బచ్చన్ పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం. ప్లేస్ ని బట్టి పేరు, స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి. దాసరే రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందు ఉంది. అప్పుడు రారా నీ గోల్డెన్ ఛాన్స్ ఇస్తాను. ఛాన్స్ అంటే ఎవరికి కావాలి? ముందు అప్పు తీర్చు. ఒరే అప్పు తీరితే మా ఇద్దరి మధ్యన అనుబంధం దిగిపోతా. పోతే పోయింది లేదు అనుబంధం. ఇదే నీ ఫస్ట్ డెస్టినేషన్? కాదు లాస్ట్ డెస్టినేషన్. ఒక్క నిమిషం వెయిట్ చేయ, మన అనుబంధం తెంపేస్తాను. ఎరా నీ లవ్ విషయం అమ్మాయితో చెప్పావా?
ఏం చెప్పమంటావ్? ఆ అమ్మాయి నుండి సిగ్నల్ వస్తున్నట్టే ఉంది, డౌట్ గాను ఉంది. డౌట్ ఎందుకురా, వెళ్ళి క్లియర్ చేసుకో. ఆ పిల్ల రెండు పీకిందనుకో, ఈ అపార్ట్మెంట్స్ లో వాళ్ళందరికి తెలిసిన పరువు పోదు. ఇప్పుడు మాత్రం నీ పరువు పోలేదనుకున్నావంటరా? ఏడి సడ సీపుగా ఉందరా నీకు? అపార్ట్మెంట్స్ లో అమ్మని బీటేస్తావరా నువ్వు? బీటేస్తావరా నువ్వు? ఎంత నీకు ఏజెంట్రా? నీ మొఖం ఎప్పుడైనా అద్దంలో చూసినా? అద్దంలో చూసినారా నువ్వు? ఆగండి, అతను ఎందుకు కొడుతున్నారు? కొడతావేంటి, సంపేయాలండి. ఈడు మీకు బీటు కొడుతున్నాడు తెలుసా? ఇందాక నుంచి మిమ్మల్ని చూసి సోలికి వచ్చేస్తున్నాడు. వాడు బీటు కొడితే మధ్యలో మీకెందుకు? నాకెందుకా? వాడు బీటు కొట్టాలని రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను. ఈ జిడ్డు మొహం గాడు ఐ లవ్ యూ చెప్తాడని వెయిట్ చేస్తున్నాను. ఇక లాభం లేదు, నేనే చెప్తాను ఐ లవ్ యూ రా. ఎలా ఉందరా మన డైరెక్షన్? సూపర్. మన స్క్రిప్ట్ రాస్తే తిరుగుండదా? ఏంటి ఇది, మీ ఇద్దరి ప్లానా? అయ్యా థాంక్స్ అనియా. నేను మరీ నీకు యూజన్ త్రోగాలగా అంటున్నా, పని అయిపోయిందంటే పారిపోతావేంట్రా? సారీ, ఇదిగా నేను ఈ ఫీజు. థాంక్స్. ఇదిగో మన అనుబంధం తెగిపోతున్నందుకు బాధపడుతున్నావా బాబాయ్? ఇంకో 1000 అనుబంధం పెంచేసుకుందాం. ఛీ, ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పేమని రాయ్. ఛీ, ఇదేం బతకండి? ఈ బతుకే బ్రహ్మాండంగా ఉంది. ఇంతకే నువ్వెవరో ఆర్టిస్ట్ వా? ఎలక్ట్రీషియన్. ఇదిగో బిల్లు. నువ్వు బిల్లు ఇవ్వాల్సింది నాకు కాదు, లవర్ బాయ్. వెల్కమ్ మేడం, మే ఐ హెల్ప్ యు? చేసి హెల్ప్ చాలు గాని, పెద్ద మోడల్ డ్రెస్ కుడతానని చెప్పేసి ఏంటి ఈ కొండ చెప్పలు వేసుకుని రోజు కుట్టావు? ఈ డ్రెస్ కి, ఈ డ్రెస్ లో మీరు టార్జ్ జాన్ సుందరలా ఉన్నారు. టార్జ్ జానా? నూర్ జానా? ఏంటి వెనకాల ఇంత ఖాళీ? వెంటిలేషన్ జాకెట్ కి వెంటిలేషనా? యా, అలా ఉంటేనే వాస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి. గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు గానీ, నేను ఇక్కడికి వచ్చే లోపు రెండు ఆటోలు ఒక స్కూటర్ తగిలే. ఈ జాకెట్ లో మ్యాగ్నెటిక్ పవర్ అదే. మ్యాగ్నెట్ అని బొంద. ఓకే ఓకే, మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా. ఇప్పుడు వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి. నీ కళ్ళెందుకు? నా కళ్ళేవా? ఎంత చేంజ్? నోట్లేవండి. షూర్ షూర్, నీ చేతుల్లో చాలా పనితనం ఉంది. చేతుల్లోనే కాదు, ఒళ్ళంతా పనితనమే. ఇదిగో ఈ వంత తీసుకో, ఇక మీద ఎప్పుడున్న బ్లౌజులు ఇలాగే కుట్టాలి. ఓకే యా, చూసావా మన టాలెంట్? వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇలా మూడేసి అలా పడగొట్టేస్తున్నావు. నీ సూదికి ఇంక తిరగలేదా? కరెంట్ బిల్ అండి. కట్టేసి. నేనెందుకు కడతానండి? నేను ఎలక్ట్రీషియన్ ని, బిల్ ఇవ్వటానికి వచ్చాను. అనుకున్నానులే, కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయి ఉంటే ఎలక్ట్రీషియన్ అనుకున్నా. ఇలాగే సార్, వినాయక చవితి కదా, కొంచెం ఏదన్నా చేతులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి. చేతులు ఏమన్నా పెడితే ఏం బాగుంటుంది కానీ, ఇదిగో ఇది పెడతాను తీసుకో. లంచం తీసుకోవటం మహా నేరం. చెప్పడానికి నువ్వు రా అపరిచితుడు. మీ వంతుగా రుచుకోండి, చూడటానికి తీసుకుని అంతే. బాయ్. లంచం ఇవ్వడం కూడా నేరమే. ఇలాగే రాక్కు దబ్బడం నేరం కాదన్నమాట. ఏంటయ్యా ఈ చిత్రం? ఆ పెద్ద నుంచి వచ్చిన మేనేటర్ తిప్పేది? ఇది నీకు విచిత్రం గానీ నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయమే. అదే, మామూలుగా జరిగే విషయం ఏంటని? అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలని నీకు చెప్పాలా? పోస్ట్ మ్యాన్ కదయ్యా, మాత్రం మేటర్ పోస్ట్ చేయలేవా? నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో, నా స్విచ్ లో ఏలిట్టావనుకో మేటర్ ఎర్రం తిరుగుద్ది. ఈ సారీ చూడండి మేడం, ఇది కూడా చూడండి మేడం. చెప్పనా, ఇది ఎలా ఉంది? మీకు సారీ బాగుంది బాగుండదా బామ్మగారు? ఈ పోచంపల్లి సారీ మీకైతే సూపర్ ఉంటది. ఏంటయ్యా నేను ఎలా కనపడుతున్నాను? ఇది సన్యాసులు కట్టుకునే చీర, లేటెస్ట్ గా ఏదైనా షిఫాన్ చేసి చూపించు. ఈ చీర చూడండి మేడం. ఈ సారీ ఎంత? 1300. ఒక్కసారి డోర్ కట్టిన కూడా పనిచేయవు. ఇచ్చే రేట్ చెప్పు. ఏమయ్యా ఆఖరి సారిగా అడుగుతున్నాను, 300 ఇస్తావా? అంత రేట్ ఏంది మేడం, ఫ్రీగా తీసుకోండి. ఏ ఒళ్ళు బలిసిందా? ఒంటరిగా ఉన్నాను కదా అని సరసాలు అడగా అనుకున్నావు. ఈ సారీ చూడండి మేడం. ఈ చీర చూడు బాగుంది కదా. మీరు అసలు మనుషులేనా? ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, అక్కడ పసిపిల్లాడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా? అయ్యో పిల్లాడు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా? చీరలో బట్టలు కొనుక్కోవచ్చు తప్పలేదు, కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా? నేను ఒక క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతని ప్రాణాలు రక్షించేవా? మీ చీరలు అతని ప్రాణాలు పోసేవా? ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన ఓ పసివాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి. ఏమైందంకే?
అయ్యో బాబు అది క్లోజ్డ్ బావి వాస్తు కోసం అలా ఉంచాం అది క్లోజ్డ్ బావి అయి ఉండొచ్చు కానీ సపోజ్ అది ఓపెన్ బావి అయి ఉంటే అదే డెప్త్ బావి అయి ఉంటే ఆ పిల్లడు చెవున అరిచి లోపల పడిపోయి ఉంటే నవ్వడం కాదు అందరూ ఆలోచించాలి నవ్వడానికి ఒక నిమిషం చాలు ఏడవడానికి అర నిమిషం కూడా పడదు ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటాడుతుందో మీకేం తెలుసు ఫెంటాస్టిక్ డైలాగ్ ఈ డైలాగ్ నేను సినిమాల్లో పెట్టుకోవచ్చా తమరెవరు ఇన్సల్ట్ నేనెవరో తెలీదా ద ఫేమస్ ఫిలిం డైరెక్టర్ సునీల్ లీలా బన్సాలి 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 సునీల్ లీలా బన్సాల ఆ పేరు ఎప్పుడు లేదే ఏదైనా డైరెక్ట్ చేస్తేగా తెలియడానికి నేను చెప్పేది ఫ్యూచర్ లో ఫేమస్ డైరెక్టర్ నీ బొందలే మీరు ఏం మాట్లాడుతున్నారో అందరికి అర్థమయ్యేలాగా పెద్దగా మాట్లాడుకోండి మీరెవరు సార్ ఎవరో పెద్దగా రిపీట్ చేయి మీరెవరు సార్ ఇప్పుడు అర్థమైంది నేనెవరా ఆ మాట నేను నిన్న అడగాలి సార్ నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది ఉండడానికి ఒక ఫ్లాట్ కావాలి అర్థమైందా అద్దెకి ఫ్లాట్ కావాలంట ఎందుకు వస్తున్నా చూడనుకున్నావా ఏంటి ఆ మాట నువ్వే పబ్లిసిటీ ఇవ్వకలేదు అచ్చరే ఇంతకీ నువ్వు బ్యాచులర్ వేరా అవునండి నేను బ్యాచులర్ నే బ్యాచులర్స్ కి ఇక్కడ స్థానం లేదు ఫ్లాట్లు లేవు ఫ్లాట్స్ లేకపోవడం ఏంటి బ్యాచులర్స్ అంటే అంత చీపా ఆ మాటకు వస్తే మన పాత ప్రధాని బ్యాచులర్ కాదా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచులర్ కాదా ప్రజెంట్ ప్రెసిడెంట్ బ్యాచులర్ కాదా ఈ ఫ్లాట్స్ లో ఈవిడ బ్యాచులర్ కాదా పెళ్లికి ముందు నువ్వు బ్యాచులర్ కాదా ఆయన ఇప్పటికీ బ్యాచులర్ బాగా చెప్పావు ఈ బ్యాచులర్ కి నేను ఫ్లాట్ ఇవ్వను ఇడిచిదండి రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్ కి జంజాల్ లాంటి రైటర్ దొరకవు పదం ఆ రూమ్ లో ఉంది కానీ లగేజ్ అక్కడ అక్కడ తీసురా అతని కోసం ఎంత భూమి ఖాళీ చేస్తానంటేంటి వెల్కమ్ ఇదే నా ఫిలిం ఛాంబర్ ఇదేంటిది ఎలా ఉంది ఇలాగే ఉంటది నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి అప్పుడే లైక్ చేస్తాను నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా నరాలు తెగుతాయి ఈడేంటి పట్టపగల తాగేస్తున్నాడు వీడికి ఇంకో క్వాలిటీ కూడా ఉంది కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే సమంతా ఫాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు ఏంటి చెప్పులా కాదు బట్టలు చూస్తుంటే అలా లేడు అయినా బట్టలు కుట్టే రూమ్ లో పెట్టుకుంటావు ఏంటి వాడెవడు నన్ను పెట్టుకోడాను వాడే నేను పెట్టుకున్నాను అంటే ఈ ఫ్లాట్ నీది కదా టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు నా అదృష్టం కొద్దీ ఆయన ఈ ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు అందులో సగం నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నేను నీకు అద్దెకిస్తా ఓహో అండర్స్టాండింగ్ ఆ ఇంతకీ అద్దె ఎంత అది నన్ను అడుగు 6000 అయితే 2000 ఇస్తే సరిపోతుంది ఎలా సరిపోద్దండి ఆయన ఈ ఫ్లాట్ ని 6000 కి అద్దెకి తీసుకుని అందులో సగం 2000 కి నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం 4000 కి నేను నీకు అద్దెకిస్తాను ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది నీకే కాదు మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే 4000 ఇచ్చేయండి సరిపోద్ది 4000 మరీ టూ మచ్ గా ఉంది అయితే 6000 ఇచ్చేయండి ఏయ్ సునీల్ చీకటి పడిందంటే ఊళ్ళో లైట్లు వెలిగితే నా కంటిలో లైట్లు ఆరిపోతాయి నా కర్మ కొద్దీ ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరేవి దొరకలేదు రే చీకటి అని చెప్పాను అనుకో ఉన్న ఉద్యోగం పోయి బతికే చీకటి అయిపోద్ది అసలు ఇంతకీ లైట్ వెలుగుతుందా లేదా అబ్బా చెయ్యి కాలితే కాలింది బలు వెలుగుతుందని మాత్రం తెలిసింది అమ్మో ఈ బలుబు ఉంటే చాలా డేంజర్ ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు ఈ బలుబు ఆరిపోతే ఎవరు అని అడగొచ్చు చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమి కొట్టాను ఉట్టి ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది సూపర్ స్టార్ కృష్ణ ఏంటి చడి చెప్పు లేకుండా లైట్ అయిపోయింది అమ్మయ్య ఇప్పుడు ఏ అదో వచ్చినా పర్లేదు ఏంటయ్యా సడన్ గా బలుబు ఆరిపోయింది ఏంటి వచ్చేసారా సెక్రటరీ గారా బలుబు ఆరిపోలేదండి పగిలిపోయింది ఏంటో చీకట్లో సరిగ్గా వినిపించట చీకటిగా వినపడడానికి సంబంధం ఏంటండి బాబు కాదులే కొంచెం బాడీ వీక్ గా ఉంది కాస్త పెద్దగా చెప్పు బల్బు హై వోల్టేజ్ వల్ల పగిలిపోయిందండి ఎంత హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బల్బే పోవాలా అదేదో ఎలక్ట్రీషియన్ నడక వాచ్మెన్ నన్ను అడుగుతారేటి సరేలే చీకట్లో నీకేం ఇబ్బంది లేదుగా ఈ టైంలో వెళ్తుల్లో ఉండడం ఇబ్బంది అమ్మో ఏదో కార్ వస్తుంది ఎవరదే ఏంటయ్యా ఎదుగు గేటు తీసావు కార్ వచ్చింది కదండి కారా ఇది ఇప్పుడు హార్న్ కొట్టాడు వినపడలేదా హార్న్ కొట్టాడా హార్న్ చూడా వినపడింది వినపడింది హార్న్ వినపడింది కానీ కారు కనపడలేదు అదేనండి మీ బ్యాక్ నుంచి వెళ్ళింది కదా మారుతి జన నా బ్యాక్ నుంచి మారుతి జన వెళ్ళిందా ఎర్ర మారుతి జన కదా కరెక్ట్ కరెక్ట్ అమ్మ మన చెవితో పాటు అవి కూడా ఎఫెక్ట్ అయిందా ఏం కొంపదీసి లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడు లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడా ఆడియో అదిరిపోద్ది ఆడియో కాదు వీడియో కూడా అది నాకెందుకు అప్పుడే మొదలు పెట్టావా పాటలు పాటలు ఎవడ పాడుతున్నాడు అండి మైక్ టెస్టింగ్ చేస్తున్నాం ఇక్కడ అదే అడుగుతున్నాడు ఇప్పుడు పాటలు అవసరం అని అరే మళ్ళీ పాటలు అంటారు ఆ చెవిటోళ్ళు కానీ చెప్పచ్చు కానీ మీకు చెప్పడం కష్టంగా ఉంది ఆ మామిడాకులు తీసుకెళ్ళి మండపానికి కట్టు రే వాడు చేసే పని వదిలిపెట్టి వేరే పని చెబుతా పెట్టి ఇదిగో ఆ మామిడి ఒకరు మండపానికి కట్టు నేను చెప్పింది కూడా అదే నువ్వు అదే చెప్పావా ఏదన్నా చెప్తే సెక్రటరీ ఏం చెప్పాలి నువ్వుగా చెప్పేది రే నువ్వే బయటికి వెళ్ళి సాయంత్రం 7 గంటలకల్లా హరిదాసం తీసుకురావాలి పగలు ఎన్ని పనులన్నా చెప్పండి అంతే 6 తర్వాత చేయను ఎందుకని గేట్ దగ్గర ఎవరు ఉంటారు అది ఎవరైనా పట్టుపోతే అంటే నువ్వు గేటు కాపురం ఉన్నావా అపార్ట్మెంట్ కాపురం ఉన్నావా ఐసు కాసేపు కూర్చుంటావా నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను కూర్చోవడం దేనికి
ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారిపోతుంది. నువ్వు వెళ్ళి తిరిగిరా, ఈ లోపల ముక్కుతో ములుగుతూ నేను దిగేస్తాను. సరే అమ్మయ్య, ఈ దేవుళ్ళు ఎందుకు ఎప్పుడు కొండల్లోనూ గుట్టల్లోనూ అడవిలోనే ఉంటారు? అంతేనే, దగ్గరగా ఉంటే పాపాత్ములంతా చుట్టుకుపోరు. అందుకేనేమో. అయ్యో బాబోయ్, కాలు తిమ్మిరి అమ్మా. ఏదో అందరి ముందు యూతలాగా మెయింటైన్ చేసేస్తున్నానే గాని ఇంతకు ముందులా కాళ్ళు వంకటమే లేదు, నడుము పైకి లేవటం లేదు. ఈ మెట్టు దిగుతుంటేనే నేను ఎంత యూతగా ఉన్నానో అర్థమైపోతుంది. అయ్యో బాబోయ్, ఎన్ని మెట్లకి మళ్ళీ దిగొచ్చానా? ఇంతకు ముందులాగే ఎన్ని మెట్లకి లేను గాని ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను. ఆ బ్లెస్సింగ్ లేవు అక్కడి నుంచే పడే. ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కలేను బాబు. ఎందుకు ఎక్కలేరు? మీ కోరిక నేను తీరుస్తాను బామ్మగారు. మళ్ళీ ఏం కొరివి పెట్టబోతున్నావురా? కొరివి కాదు బామ్మగారు, కోఆపరేషన్. హనుమంతుడు సంజీవుని పర్వతాన్ని ఎత్తుకెళ్ళంటే ఒక్కడు కూడా కింద ఎత్తుకెళ్ళిపోతా. నేను కూడా ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు సూర్యాని. ఏదో నన్ను దింపండిరా, మీకు పుణ్యం ఉంటుంది. మధ్యోదయం పెద్ద మాకు పాపం వస్తుంది. మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోసేయ్యా, నన్ను వదలండిరా. చూసావా పెదరు, పండు ముసలి కదా అని పందిలో మోసుకెళ్తుంటే భోసుడు వేసుకునే స్తోత్రం తీస్తుంది. బామ్మగారు నోరు మూసుకుని రామరామ అనుకోండి. నోరు మూసుకొని రామరామని ఎలా అనమంటావు? మేము నోరు మూసాం, మీరు మనసులో అనుకోండి. అమ్మా వచ్చేసాం, వచ్చానండి. చూసావా ఎంత ఈజీగా పైకి తీసుకొచ్చావా? ఇప్పుడు హ్యాపీయా? హ్యాపీయా కదా. అమ్మయ్యా ఈ రోజుకి ఒక పుణ్యకారం పూర్తి చేసాం. ఇప్పుడు కూడా సైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాళ్ళం, కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్యం వస్తుంది కదా. బామ్మగారు లోపలికెళ్ళి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు, మా ఇద్దరు పేర్ల మీద కూడా రెండు దండాలు పెట్టేసుకోండి. మీ ఆనందం చూస్తుంటే మా పేర్ల మీద అభిషేకం చేయించాలి. బామ్మగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం. హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ టెండెన్సీ. ముసలైనా బరువు పండి ఉందండి బాబు. ఐసు నువ్వు కిందకి దిగాలి కదా, వాళ్ళు పైకి తెచ్చావంటారేంటి? కర్మ అదేనమ్మా నా కర్మ. ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టే కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ వెధవులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వైనా వద్దని చెప్పొచ్చు కదా. నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు? పైగా గట్టిగా నోరు మూసేస్తే చంటి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇక్కడ పడేశారు గాడిదలు. పైగా హ్యాపీ అంట హ్యాపీ. మెట్లు మళ్ళీ నేను ఎలా దిగగలను? నా వల్ల కాదు బాబోయ్. అతని సార్ వస్తే ఇలాంటి హెల్ప్ ఏవి చేయొద్దని చెప్పు. ఎలా చెప్పును? వాళ్ళు ఏ టైంలో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదు. వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు. నేను చెప్పాను కదా ఐసు, వాడుకు పెద్ద లూజ్ అని. నేనున్నాను కదా. అలాగే వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోదాం. అయ్య బాబాయ్ ఆ బండాలు వచ్చేస్తున్నాడు. ఐసు బైసిక్స్ కట్ చేయరా. ఆ కృష్ణ రెడీయా? రెడీ సార్. ఏయ్ అసిస్టెంట్ డైరెక్టర్ అంతా ఎక్కడయ్యా? ఇక్కడే ఉన్నాం సార్. వెళ్ళి హీరో గారిని పిలవండి అయ్యా. అలాగే సార్. సార్ మీరే ఆడాలి సార్. షార్ట్ రెడీ సార్. జోకర్ వచ్చాడండి సార్. షార్ట్ రెడీ సార్. ఏంటి చెప్పిందో చెప్తామేంటి? ఏదైనా రెండు సార్లు మేము చెప్పాలి సార్. టీఆర్ ఇండస్ట్రీ ఇక్కడ వెళ్ళి వస్తాం. వెళ్ళు. ఓకే సార్. ప్రతి ఒక్కడు అసిస్టెంట్ డైరెక్టర్ చూడండి. అరే అప్పుడే అయిపోయిందా? హీరోనా మజాక ఎదురుగా ఉంది ఎవరు, అందుకే తొందరగా అయింది. అవును ఏంటి నెల రోజుల నుండి సబ్జెక్ట్ చెప్పాలని తిరుగుతున్నా సార్? నెలగా సార్? ఆరు నెలలు అయింది సార్. ఐదు నిమిషాల్లో ఏం చెప్తా సార్? పది నిమిషాలు టైం ఏమిటి? కుదరదయ్యా నా టైం చాలా వాల్యుబుల్. ఐదు నిమిషాల్లో ఏం చెప్తే చెప్పు, లేకపోతే గెట్ అవుట్. సారీ సార్ ఐదు నిమిషాల్లో చెప్తాను సార్. చెప్పు సార్. ఈ సబ్జెక్ట్ లో మీద మంచి ఫ్యామిలీ సార్. మా ఫ్యామిలీ గురించి ఆంధ్రాలో అందరికీ తెలుసు. అంతేగా సార్ ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్. కాళ్ళు లేని తల్లి, కళ్ళు లేని తండ్రి, మూగ చెల్లి, ఏవి వినపడని అన్న. మరి నేను మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్. ఏంటి పర్ఫెక్ట్? ఏంటి పర్ఫెక్ట్? ఇలాంటి కుంటోలు గుడ్డోలు మొగోళ్ళ మధ్య అడుగుతున్నమాట నన్ను. ఏంటంటే మీకు టైం ఇచ్చినందుకు ఇలాంటి సబ్జెక్టులు చెప్తారంటే? ఇలాంటివి తీయడానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ అని ఒక ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళండి. వాళ్ళు చేస్తారు. అది ఇక్కడ హీరో గారు ఎంత చెప్పించుకుంటావు? ఏదో హ్యాండిక్యాప్ సబ్జెక్ట్ అంటూ తిరుగుతున్నావు. మీరెవరండి? లేటెస్ట్ యంగెస్ట్ రైటర్ కమ్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అండి. ఓహో టైం ఇస్తే తిరిగి చెప్పేస్తాను. ఐదు నిమిషాలు చెప్తా? రెండు నిమిషాలు చెప్పేస్తాను. మళ్ళీ నా టైం వేస్ట్. చాలా బాగుంది, ప్రొసీడ్. ఓపెన్ చేయగానే అందమైన కాలేజ్ అండి. అందమైన కాలేజీ? మరి నేను? అందులో మీరు పెట్టపెట్టలాడే వయసులో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటారు. మరి హీరోయిన్? ఆ అమ్మాయి అదే కాలేజ్ లో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటుంది. కట్ అయ్యా ఈ సీన్ నాకు నచ్చలేదయ్యా. నాకన్నా హీరోయిన్ ఒక సంవత్సరం ఎక్కువ చదవడం ఏంటి? బాగాలేదే ఈ పాయింట్ లో వెరైటీ అది సార్.
మీరు హీరోయిన్ కంటే 1 ఇయర్ యూత్ అన్నమాట ఓహో వెరీ గుడ్ తాటయ్య ఇలాంటి యూత్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్ చూడండి యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి సబ్జెక్ట్ ఎలా ఉండాలో మీరు చెప్పండి డియర్ రైటర్ మన బాబుకి కుచ్చేయమ్మ ఆ మళ్ళీ ఓపెన్ చేయగానే వన్ వరస్ట్ మార్నింగ్ లైట్ గా ప్రెజెంట్ అట్మాస్ఫియర్ అండి వరస్ట్ మార్నింగ్ ప్రెజెంట్ అట్మాస్ఫియరా టీయర్స్ నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ ఏం లేదే అందుకే వెరైటీ ఉంటదండి ఓహో ప్రొసీడ్ ఆ హీరోయిన్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటుంది అంటే టీయర్స్ ఇండస్ట్రీలో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు నేనే వాళ్ళని క్రాస్ చేయాలి ఎవరెవరిని క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్ ఓహో ఇదో ట్విస్ట్ అన్నమాట ప్రొసీడ్ అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్నీ రెపరెపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి ఇక నాకు అర్థమైపోయింది అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పైడర్ మ్యాన్ గట్టపులోచి పట్టుకుంటాను అన్నమాట కాదు సార్ అదే ట్విస్ట్ ఓహో అలా ఎగురుతూ ఉన్న చున్నీ ఓ చోట నేల మీద పడిందండి ఎక్కడ లకడిగ పూలోనా అది రెండో ట్విస్ట్ అండి ఓహో టైట్ లో హ్యాండ్ ఆ చున్నీని ఇలా పట్టుకుని అని పైకి లాగిందండి హ్యాండ్ అదేనా హ్యాండ్ మీదే కానీ లొకేషన్ లకడిగ పూలు కాదు ఎరా నీకు పాస్పోర్ట్ ఉందా హాయ్ ఉంది కదండి మీరు ప్రొసీడ్ అవ్వండి ఇంకేముందని ప్రొసీడ్ అవడానికి అక్కడ నుంచి సాంగ్ వెళ్ళిపోతాం అన్నమాట చున్నీ 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 కున్నీ 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 అద్భుతం నీ సాంగ్ బాగుంది స్టోరీ బాగుంది వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ తెచ్చుకో అదేంటండి ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా టీయర్స్ ఇండస్ట్రీ మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు ఎందుకు ఆత్మహత్య చూడనుక ఎక్స్క్యూజ్ మీ 17 డి బస్ వెళ్ళిపోయిందండి ఇక్కడ ఎల్లో చూడిదార్ వేసుకుని ఒక పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతుంటది అది ఉందా లేదు సార్ అయితే బస్ కూడా వెళ్ళిపోయింది ఎరా రోజు మా చెల్లిని టీస్ చేసి ఏడిపించేది నువ్వే కదరా మళ్ళా నాయన ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తాను జాగ్రత్త ఫోన్లే కదా అని మాట సాయం చెప్తే దెబ్బలు తినాలా అందుకే ఈ రోజులో ఎవడో సాయం చేయట్లా బాగా కుమ్మినట్టున్నారు వద్దన్న మొహమాట పడి గట్టి కుమ్మేహర్ బస్ వచ్చింది పదా చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి నీ దగ్గర ఉందా లేకగా మరి లేకుండా నువ్వెందుకు ఎక్క దిగా రైట్ రైట్ నువ్వు ఇంత గొడవ ఏంటి అభిషేక్ టికెట్లు ఇవ్వండి ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి ఇదిగోనయ్యా బలుబు ఇదన్నా కొంతకాలం ఉంచుతావా రాత్రిగా పగల కొడతావా అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్ రోజు ఉండే బ్రేకింగ్ ఇది నేను ఏమైనా కొత్త విషయం చెప్పానా ఎలా చెప్పమంటారు సార్ మనుషులు ఎవరు వేలు బతుకుతులేదు ఏమన్నా అంటున్నా సార్ అక్కడ ఉన్నట్టుంటాను ఏమంటావు ఏమంటావు అదే ఎప్పుడు వెలుగుతా ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలరు సార్ అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది సరే గాని రోజుకు బలుపు ఎందుకు బయలుపోతుందంట చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పినావు ఏంటి ఆ మాట ఇద్దరు చెప్పు హై వోల్టేజ్ ప్రాబ్లం సార్ ఆ మాట మెల్లగా కూడా చెప్పుతాయా హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి ఫ్యూజ్ పోవాలి కానీ బల్బు ఎదిగిపోతుంది అంటే కృష్ణాష్టమి రోజు ఉట్టి పగలు కొట్టినట్టు నేనే పగలు కొట్టేస్తున్నాను అంటారు అది కదయ్యా నువ్వు కాకపోతే ఇంకో పరికి పగలడు ఎవరన్నా పగల కొట్టి బాలండి వారు సరే సౌండ్ లేకుండా వచ్చింది సౌండ్ చేస్తూ రావడానికి ఇది ఏమైనా అంబులెన్స్ అంతేరే బాలకు సౌండ్ ఎదుగుతుంది అచ్చరే అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ ని లటక్కు పట్టేసావంటే నీ ఐ పవర్ ఐ పవర్ అయ్యా నా ఐ పవర్ ఇప్పుడేం చూసారు నైట్ టైం చూడాలి ఇదిగో ఎందుకంటే మొహానికి చేయటం పెట్టుకుంటావు పడుకోకుండా నేను మీకు లెక్కదండి బాగా చెప్పావు కానీ నాకు ఒక విషయం అర్థమైందిలే ఏంటండి ఆ బల్బు ఎందుకు పగులుతుందో నాకు అర్థమైందిలే ఇది నీ పని కాదు పిల్లల పని ఇదిగో ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి తెలియాలయ్యా రాత్రి ఒకసారి వచ్చి కనిపించు రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించొద్దు అది కదయ్యా ఎందుకంటే నసుతావు పెద్దగా మాట్లాడు ఈ వాచ్మెన్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే ఈ బల్బు పెట్టినాయండి ముందు నన్ను ప్రతి వాడు అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి మృగమం మిథునం అనుకోని వ్యక్తులు తారస పడతారు మనకెవరు అనుకోని వ్యక్తులు తారస పడతారు ఈ రోజుల్లో ఈ శిఖండి గడుపుతున్నాడు వీడు దరిద్ర బ్రెయిన్ తో ఏ వీక్ పాయింట్ లాగుతాడు ఇప్పుడు ఎవరు చేయటం హలో 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 ఏంటి ఫోన్ రింగ్ అవ్వకుండా అలవాటు ఎత్తాడేంటి వీడేంటి వాడి పెదవులు వాడే కొరుక్కుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది చెప్తా హలో నేను సెక్రటరీ మాట్లాడుతున్నాను స్వీపర్ అనుకుంటున్నావా ఏంటి ముందు మీరు ఫోన్ మాట్లాడండి తర్వాత మనం మాట్లాడుకుందాం ఓకే తర్వాత మాట్లాడుకుందాం ఇదేంటి నేనేటి చెప్పిందే ఫోన్ లో వేరే ఒకటి చెప్తాడా ఏంటి బాబు రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి అనుమానంగా అలా చూస్తున్నావేంటి డ్రైనేజ్ ప్రాబ్లం అండి సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను కదా అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యి నాకు చెప్తావేంటి అసలు నేను అడిగిందేంటి మీరు చెప్పేదేంటి సింక్ లేకుండా మాట్లాడారేంటండి సింక్ లేకుండా మాట్లాడుతున్నాను ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు అదిగో మళ్ళీ ఏం డ్రైనేజ్ అంటుంటే మీరు ట్రైన్ అంటారేంటండి డ్రైనేజ్ ఎక్కడ లిప్పు లిప్పు తిరిగిపోయింది నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదు అనుకుంటున్నావా నేనే కామెడీగా ఉంటే వరకు కొంచెం కామెడీ చేశారు అంతే ఇదేంటి నేను మాట్లాడుతుంటే ఫోన్ ఒక చూస్తున్నాడేంటి
హలో నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ చూడకుండా ఫోన్ ఎక్కుతుంటావేంటి ఫోన్ రింగ్ అవుతుంది అక్కడ ఇగో నాకు వినపడలేదు అనుకున్నావా నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని అది నువ్వు వెళ్ళు ప్లంబర్ వస్తాడు బాయ్ హలో సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్ నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు ఓకే ఓకే తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ ఆడలేడు కొనుక్కుంటున్నాడు వీడి దెబ్బకు చెవులే కాదు ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయి ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయద్దు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే నీకేమైనా చూడా ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ రింగ్ అవుతుందా మాకు వినిపించట్లేదు అనుకుంటున్నావా మాకు వినిపిస్తుంది నువ్వే చెప్పక్కర్లేదు హలో ఎవరిది ఇదిగో మీరు ఎవరైనా సరే అప్పుడు మీతో మాట్లాడే తీరిక నాకు లేదండి ఫోన్ పెట్టేయండి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్యా వెళ్ళు ఇదిగో నీ సమస్యలు ఇప్పుడు నాకు చెప్పక వెళ్ళిపో వెళ్ళిపో ఇదిగో నువ్వే చెప్పరా ఇప్పుడు నేను వెళ్ళనయ్యా అసలు వినిపిస్తా కదా వింటానకే ఏంటి నీకు చెవుడు ఎవరు చెప్పారు నీకు నాకు చెవుడని ఒకటి చెప్పాలేటి నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరి మధ్యన మీటింగ్ ఎట్టి నీకు చెవుడని నిరూపించబోతే ఆ పని మాత్రం చెప్పాక నీ దండ పెడతా నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి నువ్వు మెయింటెనెన్స్ అడగకూడదు వచ్చినాన్ని తీసుకోను అలాగే నా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నువ్వు చూసేసుకో పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇవ్వాలన్న ఇది మరీ అన్యాయం తోండి ఎవరు బాబు తవరు ఎక్కడికి వెళ్ళాలి రిజిస్టర్ రంగనాథన్ గారిని కలవాలండి రంగనాథన్ గారిన అయితే 10 రూపాయలు ఇవ్వండి రంగనాథన్ గారిక రంగనాథన్ గారికి అదేం జరిపోద్ది బైక్ పార్కింగ్ చేయడానికి నాకే బైక్ పార్కింగ్ కి 10 రూపాయలా ఎక్కడైనా ఉందా ఈ అన్యాయం ఎక్కడే ఉండదు ఇక్కడే ఉంటది ఏ సినిమాల్లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే రైల్వే స్టేషన్ లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే నేను 10 రూపాయలు అడిగితే 10 రూపాయలు కాదు కదా 10 పైసలు కూడా ఇవ్వను బయట పార్క్ చేసుకుంటాను చేసుకో చేసుకో మొన్న పొద్దున్న సిటీ బస్ బయట పార్కింగ్ చేస్తే కనపడకుండా పోయింది నీ తక్కువ బైక్ ఎంత వాము ఇక్కడ ఈ డేంజర్ కూడా ఉందా అందుకే నేను చెప్పిన మాటిని 10 రూపాయలు ఇవ్వయా నేను వదలను ఎలా వదలవు నేను చూస్తాను ఆ చూసుకో బైక్ ఈడిది కదేంటి ఉల్లుక్క పట్ట నాకే మస్క ఇచ్చిన లోపలికి వెళ్తావరా రై ఇది సింగిల్ గేట్ పద్మవ్యూహరా దొరక్కపావు నీ సంగతి చూస్తా ఏది నువ్వు చూసేది సీడీ సీడీ చూడటానికి నా పర్మిషన్ ఎందుకు ప్లేయర్ కావాలి కానీ ప్లేయర్ లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చాం ఒక 6 వేలెత్తలు కొనేసుకుంటాం ఎంత జస్ట్ 6000 జస్ట్ 6000 సార్ నువ్వు అడిగినప్పుడు ఇవ్వడానికి ఇక్కడ నేను ఫైనాన్స్ కంపెనీ పెట్టుకోలేదు అంతేనా నా మాటలవా విన్నాను నాకు ఎరపడదు ఇలాంటివి అసలైన పడవు ఏంటి చెప్పు చెప్తా చెప్పు ఓనా అపార్ట్మెంట్ కసరారా ఉన్నాను మనం ట్రైనికి డ్రైనేజీకి తారతిని విత్తిన సెక్రటరీగా పెట్టుకున్నాం అరే కాబరా బాబు అందుకే మన సమస్యలు అన్ని చెప్తున్నా ఆయన చెవికి లోబడట్లేదు మన సమస్యలు వినలేను సెవిటి వాడా మన సెక్రటరీ అరే కాబరా బాబు ఎందుకంటే లౌడ్ స్పీకర్ లా పెద్దగా అరుస్తావు పోనీ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చెవిలో సీక్రెట్ గా చెప్పానా సీడీ ప్లేయర్ ఖరీదు ఎంత 6000 ఇస్తానులే తీసుకో ఇప్పుడు డబ్బులు కానీ బయటకు వెళ్ళినప్పుడు ఏటీఎం లో డ్రా చేసుకొస్తా అక్కర్లా మన అపార్ట్మెంట్స్ పక్కనే ఏటీఎం మిషన్ ఉంది నా అకౌంట్ లో ఎంత ఉంది 18 వేలు దాకా ఉన్నాయి మొత్తం కనుక్కున్న డీటెయిల్స్ సరే పోయి ఆఫీస్ లో కూర్చో నేను డ్రా చేసుకొస్తా ఎక్కడ పోతారా తప్పడ మొహం ఎదవా ఈ వేళ నీ బైక్ భద్రాసి పోవాలి రా నీ సంగతి చెప్తా అమ్మా ఈ నన్ను అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు ఈయన గుద్దైనా సరే ఎస్కేప్ అయిపోవాలి సిడీ పేరు కూడా పెట్టారంట బ్యాంకులో 18 వేలు ఉంది కదా నీకు చెప్పుడు కదా వీడికి ఎందుకు ఈ విషయాలన్నీ ఒరే ఎదవా 10 రూపాయల గురించి మా సెక్రటరీ గారిని చెప్పేస్తావా సెక్రటరీ గారు బతికే ఉన్నారా ఆడెవడో హార్న్ కొట్టచ్చు కదా హార్న్ ఎట్టండి బాబు సైరన్నే కొట్టాడు నేను కొట్టమన్నది హార్ను సర్లేండి ఎవరినో చూస్తే బాగుండు లేవండి నేను కింద పడ్డారని అందరికి చూతావా ఏంటి చిచ్చి ఎందుకు చెప్పను అది ఆ మాత్రం అభిమానం ఉండాలి సెక్రటరీ అంటే ఇంకా లేవండి థ్యాంక్స్ ఎన్నిసార్లు చెప్పాలా నీకు కోర్త కల్దొరు కింద పడతాయి అన్న ఒక్క లెటర్ రాసి పెట్టానా నీ హ్యాండ్ చాలా మంచిదన్నా నీ హ్యాండ్ తో నా లవర్కి లవ్ లెటర్ రాస్తే నా లవ్ సక్సెస్ అవుతానా ఒరేయ్ లవ్ లో నేను ఏ హెల్ప్ అయినా చేస్తాను కానీ ఈ లెటర్స్ మాత్రం రాయను రా బాబు దేనికన్నా ఇలాగే ఒకసారి ఒక లెటర్ రాస్తే దాన్ని వదిలేసి నన్ను తగులుకుంది దాన్ని నేను వదిలించుకునేసరికి 5 కేజీలు ఎయిట్ తగ్గి నీరసం వచ్చింది నాకు
ఒరే నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావురా ఇది ఇంటర్నెట్ కాలం రా ఇంటర్నెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్లు మ్యారేజ్లే కాదురా సోమరాలే జరిగిపోతున్నాయి నువ్వు మరీ కీసుపూర్వంగా ఆలోచించావేంట ఇల్లొక్క ఫోన్ చేయరా నివసం అమ్మాయి సెట్ అయిపోతే ఎలా ఒరే బావా నీకు హద్దు తెలుసా మన చందు గారి శుభ్రం టోటల్ ఫెయిల్యూర్ అట రే ఇడియట్ నువ్వు మనిషివేనా అమ్మా బుద్ధి లేదు ఫోన్ మేనేజ్ తెలుసా నీకు ఫోన్ ఎవరు ఎత్తారో ఏంటో తెలుసుకోకుండా బావ శోభనం క్యాన్సిల్ అని గేదెలకు అరుస్తావేంట్రా సారీ సారీ మేడం మా బావ ఫోన్ కూడా మాట్లాడుతుంటే మధ్యలో పెట్టి ఫోను ఓ పొరు నాయన పొద్దున్నే ఆడపిల్ల చేత అక్షింతలు తిన్నానేంటి రాంగ్ నెంబర్ యాక్సిడెంట్ ఈసారి నెంబర్ కరెక్ట్ కొట్టాలి 9 8 4 ఒరే బావా నీకు హద్దు చూసేసా మన చందు గారి చూపడం టోటల్ ఫెయిల్యూర్ నీకు ఈ విషయం చెప్తాను ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ లో ఆడపిల్ల తగింది రే బక్రా మళ్ళీ ఆపిల్ల తగిలిందిరా నువ్వు సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికి చేసావు నో నో నేను నెంబర్ కరెక్ట్ కొట్టాను ఈ బొంద నువ్వే నెంబర్ కొట్టినా ముందు హలో అనాలరా బావా ఇంత బద్మాష్ ఇది మా బావ నెంబర్ ఎవడ్రా నీకు బావా నీ అత్త కొడుక నీ చెల్లికి మొగుడా ఏమండి నాకు అత్త లేదు చెల్లి లేదు కోడి లేదు పుంజు లేదు గుడ్డ ఎలా వచ్చింది అత్త చెల్లి లేకుండా బావ ఎలా వస్తాడా ఏమండి నా ఫ్రెండ్ అండి నేను సరదాగా ఆయన బావా అని పిలుస్తుంటాను బావా అని పిలు కానీ బర్రెలా అరవుకు ఏమండి ఫోన్ చేస్తే చాలా లైన్ లోకి వచ్చి లైన్ గా బూతులు తిడుతున్నాయండి అసలు మా బావ ఫోన్ నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది అసలు నువ్వెవరు నీ బయోడేటా ఏంటి బయోడేటా నీకెందుకురా బేటా నిన్నటి వరకు ఈ ఫోన్ నీ బావదే ఈ రోజు నుంచి నీ చెల్లెదన్నయ్యా చెల్లె ఎవరి ఆకాశవాణి చెల్లి బేటా అంటుంది బర్రె అంటుంది బద్మాష్ అంటుంది చివరిలో అన్నయ్య అంది ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరెక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు అవును ఇంతకీ బావ ఎక్కడ ఉన్నాడు ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని హైదరాబాద్ బ్రాంచ్ కి పంపించండి ఎంత రిస్క్ అనే చేద్దాం కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం మరి బావా లైవ్ లో ఇప్పుడు దొరికేవరా నువ్వు నీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం ఏయ్ బయట పద ఎంతమంది గేదలాగా అరుపులేంట్రా నువ్వు అదే మాట నేను నీకు మోస్ట్ డియర్ టికెట్ ఫ్రెండ్ కదా అదే కదా నా బ్యాడ్ లక్ సైట్ గా పాయింట్ లోకి రారా నీ సెల్ ఫోన్ ఏది ఇదిగో కొత్త ఫోన్ లా ఉంది మార్నింగ్ అవును కొత్త ఫోనే నెంబర్ నోట్ చేసుకుంటావా ఓహో పాత నెంబర్ పర్సనల్ నెంబర్ అయింది అన్నమాట అసలు ఏమైందిరా నీకు ఈ సెల్ చేజింగ్ తెలియక పాత నెంబర్ ఫోన్ చేసా ఎవరు అపరిచిత స్త్రీ ఫోన్ తీసింది ఫోన్ తీసిందా ఎదురుగా ఉంటే చెప్పు తీసేది అప్పటికే ఫోన్ లో తుక్కు రేగి కొట్టింది అనుకో ఒక ఆడపిల్ల చేత అంత ఘాటుగా నాటుగా తిట్టించుకోవడం లైఫ్ లో ఫస్ట్ టైం రా బాధపడుతున్నావా ఫోన్ లో బండబుద్ధి తిరితే బాధపడరా అయినా అమ్మ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదరా ఎందుకు అవ్వలేదు ఇదేమన్నా రైల్వే రిజర్వేషన్ వెంటనే కన్ఫర్మ్ అయిపోవడానికి నాకు కన్ఫర్మ్ అయింది ఎలా తెలుసు ఫోన్ చేసి ఇది నా బావ నెంబర్ కదా అన్నాను నిన్నటి దాకా ఇది నీ బావ నెంబరు ఈ రోజు నుంచి నీ చెల్లె నెంబర్ అనుకో అంది అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే కదరా నాకున్న రాజప్రకారం కన్ఫర్మ్ అయినట్టే బావా మరి అయితే ఈ మాట చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నట్రా తప్పించుకు తిరుగుతుందా ఎక్కడికి పోతుంది బావా సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నా ఎక్కడున్నా దొరికిపోవాల్సిందే అది మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తల ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలంటే ఇలా తిరిగ్గా సినిమా తీసుకొచ్చానంటరా పొద్దు నుంచి షాపులు సెంటర్లు జంక్షన్లు అన్ని తిరిగావు నువ్వు రిలాక్స్ అవ్వాలని కదా సినిమా తీసుకొచ్చింది నా సిస్టర్ ను పట్టించే బాధ్యత నాది నువ్వు రిలాక్స్ సినిమా చూడు సునీత గారు ప్రేమిస్తున్నారు అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు వెనక్కి తిరిగి చూస్తారు చూస్తారు అవును బాబా మా సిస్టర్ బిందెలాగే ఉంటదా ఇది బొంబాయి బొమ్మ మంది బాపు బొమ్మ ఎక్కడుందో ఏం చేస్తుందో దాని కోసం అంత ఆలోచించి ఒక ఫోన్ కొట్టు అంతేనటవా కొట్టు చెప్తా ఎవరు ఈ మధ్యలో సిట్టిపోను ఇంకెవరు నా హీరో హలో ఎవడు ఎలా ఉన్నారు నాకేంటి ఫెంటాస్టిక్ గా ఉన్నాను కానీ మీరెందుకు ఫోన్ చేశారో చెప్పండి ఏంటండి ఏవో మాటలు మ్యూజిక్ వినిపిస్తున్నాయి ఏదైనా సినిమా చూస్తున్నారా బాగా క్యాచ్ చేశారే ఏ సినిమా అబ్బా చెప్తే వచ్చేద్దానా ఓని క్లూ ఇవ్వండి చాలు 1 2 3 4 సినిమాలో హీరో పేరు పవన్ కుమారుడు కానీ టైటిల్ లో పరమశివుడు ఉన్నాడు అంటే శంకర్దాద ఎంబీబీఎస్ ఎస్ పర్వాలేదే బ్రెయిన్ బానే పనిచేస్తుంది బ్రెయిన్ ఏంటి అదృష్టం కూడా పనిచేసింది ఎందుకు నువ్వు ఇప్పుడు వరకు దొరకను దొరకను అన్నారుగా ఇప్పుడు రెడ్ అండ్ రెడ్ పట్టేస్తున్నా ఇంపాసిబుల్ ఇట్స్ పాసిబుల్ రే అది చూడరా నేను కూడా అదే సినిమా చూస్తున్నాను అన్న చిరంజీవి దయ వల్ల తమరు దొరికిపోయారు జై చిరంజీవి అయ్యో చచ్చు నేనండి నా హీరో కూడా ఇదే థియేటర్ లో ఉన్నాడు అంటే మా సిస్టర్ దొరికిపోయింది అన్నమాట చెప్తే విన్నావా హైట్ తక్కువ తక్కువగా చూడొద్దమ్మా బిల్డప్ లాపు ఆ అమ్మాయి ఎలా పట్టుకోవాలో ఆలోచించు అది వెరీ సింపుల్ బావా ఇక్కడ నుంచి మళ్ళీ రింగ్ కొట్టు ఏ సైడ్ నుంచి రింగ్ వస్తుందో ఆ సైడ్ వస్తే ఈజీగా దొరికిపోతుంది కొట్టు చెప్తా కొట్టు చెప్తా కొట్టు అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుందిరా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే తన అవుట్ అయ్యేలోపు కవర్ చేయమని అర్థం పద చెప్తా
ఎలా పట్టుకోవాలరా సీట్ సీట్ వదుకుదాం పద చెప్తా సిస్టర్ సిస్టర్ ఫోన్ సిస్టర్ చెప్పాను కదా బాపు బొమ్మలా ఉంటుంది ఎమ్మాయి కదా పరా చిచి ఇది కాదు అయ్యో మళ్ళీ వస్తున్నారే నా పని ఫినిష్ నన్ను బర్రే అంటవా చిచి మా బావ టేస్ట్ ఇది కాదు సిస్టర్ బావ సిస్టర్ అయ్యో ఎవరా నువ్వు నా వైపుది సారీ సార్ సిస్టర్ అన్నప్పుడు ఇంత ఎఫెక్ట్ ఉండదు అనుకోలేదు ఎవరయ్యా మీరే ఏమిటి మీ గోళ అది కాదండి వీడి సిస్టర్ సినిమాకి వచ్చింది ఏ సీట్ లో వెతుకుదాం అంటే సినిమా జరిగేటప్పుడే వెతకాలా సినిమా అయిపోతే మా సిస్టర్ దొరక సార్ సినిమా అయిపోయాక ఎలాగో బయటకు వస్తుందిగా అప్పుడు వెతుకు పట్టుకోండి అలాగే సార్ అన్నయ్య సినిమా చూస్తా మిస్వాడు కూడా ఆవేశం వస్తుంది బయట రారా థ్యాంక్ గాడ్ ఇప్పుడు ఏం చేద్దాంరా ఏముంది బావా సినిమా వదిలిపెట్టిన తర్వాత ఈ గేట్ నుంచి ఆ గేట్ నుంచి రావాలి కాబట్టి ఇద్దరు నేను చెక్ పోస్ట్ పెడతాం నువ్వు ఇక్కడ పెట్టిన అక్కడ పెడతా అవును నీ చెల్లెలు నువ్వు చూడలేదు కదా ఎలా గుర్తుపడతావు అందమైన అమ్మాయి కనబడింది అనుకో బావా అని ఒక కూతేస్తా నువ్వు వచ్చి సెలెక్ట్ చేస్తావు కానీ గుడ్ ఐడియా రా టెల్ ఎలా ఆంటీ పెద్ద ఆంటీ వీళ్ళేంటి చెకింగ్ ఆఫీసర్స్ లాగా డోర్స్ దగ్గర నిలబెట్టారు ఏంటి భయ ఒట్టి చూపులేనా ఏమైనా బుకింగ్ ఉన్నాయా నేను ఆ టైప్ కాదు ఏ నువ్వు మా టైప్ అలాగే అనుకుని ఇక్కడ నుంచి అప్డేట్ వెళ్ళి హలో నా కోసం పెద్ద వల్ల వేసినట్టున్నారు మామూలు వల్ల ఐరన్ వల్ల అయినా నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు అది చూద్దాం ఈ రోజు ఎలా తప్పించుకుంటారో చూస్తానుగా ఏం చూసేది నేను ఆల్రెడీ తప్పించుకొని బయట నుంచి మాట్లాడుతున్నాను నీకు అంత సీన్ లేదమ్మా సీన్ ఉందా సినిమా ఉందా చెప్పాల్సింది మీరు కాదు మీకు తోకగా ఒక బేస్ట్ ఫెల్లోని చెకింగ్ ఆఫీసర్ గా పెట్టారుగా వెళ్ళి బా అని అడగండి వాడి చెంప మీద టచ్ చేసి మరీ వెళ్ళాను నీకు అసలు బుద్ధి ఉందరా చేతికి అందిన అమ్మాయిని వదిలేస్తావా ఆడ చీమను కూడా వదిలిపెట్టలేదు బావా మామూలుగా ఉన్న లేడీస్ కూడా చెక్ చేశా ఒరే ఎవరన్నా అమ్మాయి నీ చెంప టచ్ చేసి వెళ్ళిందా ఆ వెళ్ళింది అదేరా నీ చెల్లెలు అది నా చెల్లెల అది ఆడదా నీ టెన్షన్ నీచంగా నికృష్టంగా దరిద్రంగా ఉంటుంది ఒక పని సరిగ్గా చేశావు అమ్మో బావతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి అపార్ట్మెంట్ సెక్రటరీ అంటే ఏదో అనుకున్నాం గానీ వాచ్ పోతుంది పగలు రాత్రి పనిచేయలేక ఈ పిల్లలు ఆడుకున్నంత సేపు ఆడుకొని బోర్డు ఇక్కడ బాగా చెడిపోయారు దగ్గర పెట్టి చావట్లేదు కాసేపు మనం ఆడుకోవచ్చు ఎవరన్నా తోడుంటే ఈడు ఉన్నాడుగా వాచ్మెన్ గారు మళ్ళీ బలిపోయినట్టుందే ఈడు ఒకడు మరి చెట్టును పట్టుకున్న గుర్రం కూడా గేట్ను పట్టుకుని ఆడబడుతున్నాడు అరే ఈ పాట ఏదో నా గురించి రాసినట్టుందేటి ఏటయ్యా మళ్ళీ బదిలిందా బలుబు ఈడు ఇప్పుడు వచ్చేదేటి పద్దాడింది ఇంకా నిద్రపోలేదండి అదే అదే లేదు నిద్రపట్టక నేను అడిగింది అదే కదా ఏటయ్యా గేట్ నుంచి బయటకు చూస్తావు గేట్ నుంచి ఎవరన్నా వచ్చేస్తారేమో అని అలాగా సర్లే అలా వెళ్ళి సరదాగా క్యారం బోర్డు అడుగుతున్నారా ఇప్పుడా ఈ చీకట్లో సిమ్రాన్ వచ్చి పిలిచినా రానండి థ్యాంక్స్ నీ పిలవగానే పని కూడా మానేసి వస్తానన్నావు నేను ఎప్పుడన్నాను నీ వినయం నాకు నచ్చింది వచ్చే నెల నుంచి నీ 50 రూపాయలు జీతం పెంచుతున్నాడు అంతే 50 రూపాయలు జీతం పెంచుతున్నారా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సరేనా ఇప్పుడు ఈ సీకెట్లు ఎలా వెళ్ళాలి ఏదయ్యా కొడుకుంటావు మళ్ళీ ఏమి లేదండి మీరు రేడియో పట్టుకోండి నేను గేట్ వచ్చేస్తాను రేడియో నేను పట్టుకోవాలా మరి అడుస్తున్నా ఎవరికి నేను ఇక్కడ ఉంటే సీకెట్లో మీకు కనిపించలేదంతే కనిపించట్లేదన్నా కనిపించట్లేదన్నారా ఇది గేటేనా అది కాదు రేడియో ఆన్ చేసుకోవచ్చుగా పాత పాటలు వస్తాయో కొంచెం స్లోగా వెళ్ళండి నేను ఫాలో అవ్వాలి కదా ఇది అనవసరం అంటే స్పీడ్ వెళ్ళిపోతాడు ప్రసారాలు సమాప్తం ఇది తెల్లడో తెలియట్లేదు ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఏంటయ్యా వెతుకుంటున్నావు ఏంటక్కడ అదే స్టిక్ పడిపోతే తీసుకుంటున్నానండి సార్ ఇప్పుడు అపార్ట్మెంట్ సెక్రటరీ అయినప్పుడు రిగ్గింగ్ అది చేశారంట నిజమేనండి మనకు బిగ్గెందుకయ్యా బ్రహ్మాండమైన క్రాఫ్ ఉంటారు ఏదో ఇంకోసారి చెప్పండి అప్పుడెప్పుడు నాటకంలో పెట్టాను బిగ్గు రాయారా వస్తున్నా ఇంత ముందు ఇప్పుడు ఆడేవా ఈ క్యారమ్స్ భలే వరే సార్ ఫస్ట్ నేను స్పోర్ట్స్ మ్యాన్ తర్వాతే వాచ్మెన్ అదేటయ్యా స్టిక్ బోర్డు మీద పెట్టావు అదే ఆ బోర్డ్ లెంగ్త్ కొలుస్తున్నానండి సరే వైట్ కాయిన్స్ ఆడతావా బ్లాక్ కాయిన్స్ ఆడతావా చీకెట్ లో ఏ కాయిన్ అయితే ఏంటండి వచ్చిన కాయిన్స్ అయితే ఏమంటావా సరే ఆడైతే
అక్కడ దొరుకుతాయంటయ్యా స్ట్రైకర్ ఎక్కడ ఉంటాడా అది పౌడర్ రాసుకుంటున్నా అండి పౌడర్ మేము బోర్డు కొన్నప్పటి నుంచి ఇంతవరకు ఇలా సరే సరే ఆడాడు ఛాంపియన్ కాదండి అది అలా అలవాటైపోయింది అబ్బూ ఇదేంటయ్యా బ్లాక్ కొట్టేయండి సర్లేండి స్ట్రైకర్ ఎక్కడ అదేంటి అటుకొడి ఇందులో పడింది ఇది బ్లాక్ అయినా ఏమండి ఇది వైట్ కదండి ఎదుటి ఇది వైటా ఇది వైటా సరే నువ్వు ఆడు స్ట్రైకర్ ఇలా ఇవ్వండి ఇదిగో స్ట్రైకర్ ఇవ్వండి సార్ ఇదిగో ఎవడేంటి ఏంటి మీరు దాచేసి నటిస్తున్నారా ఏంటి ఎంత ఉందన్నమాట మరి అదే ఛాంపియన్ అంటే నాకు ఒక విషయం అర్థమైందా ఏంటి సార్ మీకు రేచి ఎక్కడ కదా అది నాకు ఎప్పుడో తెలుసు అమ్మో కట్టబెట్టేసాడు కట్టబెట్టేసాడు అంటే నిన్ను క్షమించారా నేను ఎప్పుడన్నాను సార్ మళ్ళీ సారీ అంటావు ఏంటండి నేను ఒకటి మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడుతున్నారు నాకు ఒక విషయం అర్థమైంది ఏంటది మీకు బ్రహ్మచేముడని ఇదిగో కళ్ళు కనపడకపోయినా వాచ్మెన్ లాగా బాగా మేనేజ్ చేస్తున్నావు మీరు అపార్ట్మెంట్ సెక్రటరీ లాగా ఎవరేం చెప్పినా వినిపించినట్టు నటించడం లేదు మార్వాడి మార్వాడి దెబ్బలాడుకుంటే పాత బంగారం రేటు బయటపడిందంట అలాగే ఈ రోజు క్యారం బోర్డు వల్ల ఈయనకి శివుడు నీకు రేసేయడం నాకు తెలిసిపోయింది సునీల్ గారా మీరు ఒక్కరే వచ్చారా ఇంకా ఈ అపార్ట్మెంట్ వాళ్ళు వెనకాల ఎవరికి చెప్పలేదు పిలిచింది బాబు ఇంకో ఆయనకి చెవుడుందని ఎవరికి చెప్పకండి ఓన్లీ మన వాచ్మనేగా రోజు ఇక్కడ ఎవరికి చెప్పా అలాగే కన్ఫర్మ్డ్ అలా చేయాలంటే మీ ఇద్దరు నాకు నెలకి సినిమా ఇద్దరు చెప్పడం ఇచ్చుకోవాలి అమ్ము ఉన్న బొక్కలు కాక మళ్ళీ ఇది ఒక బొక్క మీ బొక్కలు నా డైరెక్షన్ తో నేను కవర్ చేస్తాను కదా ఇదిగో పగలు నువ్వు ఈయనకి సెవుల్లో పంచే రాత్రి పోరేడి కళ్ళు మీరు పంచేయండి అప్పుడు మీ ఇద్దరు లోకాన్ని చూడొచ్చు వినొచ్చు ఏదో ఒకసారి చేతులు గడపండి మీ ఇద్దరు నా కదా హా మీ ఇద్దరు కలుపుకుండా ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఏంటి లవర్ బాయ్ ఈరోజు మంచి మూడ్ లో ఉన్నట్టు రియల్లీ డియర్ సునీల్ 25 ఇయర్స్ 25 ఏళ్ల నాటి శాపం ఈనాడు పేరబోతోంది అయ్యి బాబోయ్ ఇన్నాళ్ళు నెగిటివ్ గా ఉన్న స్టోరీ ఈ రోజు పాజిటివ్ గా మారిపోతుంది అనమాట అదేదో మా కళ్ళ కట్టినట్టు చెప్పా 25 ఇయర్స్ 25 ఏళ్ల క్రితం నేను అరవింద స్వామి లాగా చాలా అందంగా ఉండేవాడిని ఆ విషయాలు ఆకాశంలో చూస్తా చెప్పాలా ఫ్లాష్ బ్యాక్ లో అలాగే చెప్పాలి ఓహో కంటిన్యూ చేయి ఆ రోజుల్లో నేను లండన్ లో చదువుకునేవాడిని ఏంటి లండన్ లోనే అప్పుడు నా చుట్టూ లేడీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఏ నీకే ఎస్ సరిగ్గా అదే రోజుల్లో రిలేటివ్స్ మ్యారేజ్ గా ఇండియాకి వచ్చాను ఆ పెళ్లిలో మొట్టమొదటిసారిగా ఐశ్వర్యరాయని చూశాను నా గుండె గుడి గంటల కంటే వేగంగా కొట్టుకుంది అప్పుడే నాలో మొదలైంది ఏటి సోగరా కాదు ప్రేమ ఓహో అంటే నీ ప్రేమ కదా సిల్వర్ జూబ్లీ ఆడేసింది అనమాట ఎగ్జాక్ట్లీ నేను టీనేజ్ గర్ల్స్ తో చిన్న చిన్నగా తిరగడం చూసి అమ్మాయి ఎంజాయ్ చేసింది ఆ అమ్మాయిలో ఉన్న అమాయకత్వాన్ని నేను ఎంజాయ్ చేశాను నాలో ఉన్న సంథింగ్ సంథింగ్ ఆమెలో ఉన్న సంథింగ్ సంథింగ్ మా ఇద్దరికి నచ్చాయి ఒకళ్ళనొక్కడు ప్రేమించుకున్నాం మీ పెద్దోళ్ళు ఒప్పుకుని ఉండరా అక్కడే అక్కడే నా స్టోరీ టర్నింగ్ లో బర్నింగ్ స్టార్ట్ అయింది నా పేరెంట్స్ కి ఆ అమ్మాయి అన్నయ్యకి వచ్చిన క్లాష్ లో వాళ్ళ అన్నయ్య అమ్మాయిని తీసుకుని ఊరెళ్ళిపోయాడు ఒక్క దివసం ఆగవా ఇక్కడ నుండి నేను చెప్తాను కూడా చెప్పు ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ అన్నయ్య ఊరెళ్ళాడు నువ్వు వెనకాలే తోకాడించుకుంటా ఊరెళ్ళావు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళ అన్నయ్యని అడిగావు దానికి వాళ్ళ అన్నయ్య ఒప్పుకోకుండా నీకు ఓ ఎకరం పొలం ఇచ్చి అతనికంటే ఓ బత్త ఎక్కువ పండించమని ఆఫర్ ఇచ్చాడు దానికి నువ్వు సై అన్నావు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అన్ని తెలిసినట్టే చెప్తున్నావే నా స్టోరీ నీకు ఎలా తెలుసు నాకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యి ఆడేసింది ఏంటి నా స్టోరీ సినిమా తీసారా ఇది ఎక్కువ మార్క సినిమా దగ్గర రివాల్వర్స్ ఉంటాయి AK-47 ఎవరైనా సరే ఇది నా కథ మీరు నువ్వు చెప్తావు చెప్పమంటావా ఈ వయసులో నీకు అంత స్ట్రెయిన్ ఎందుకులే నేనే చెప్తా నేను చెప్పు నువ్వు కష్టపడి పొలం దున్ని పంట పండించావు దాంతో ఇలమ్స్ నీ పంటను నాశనం చేద్దాం అనుకున్నాను ఎన్నే వాళ్ళ అన్నయ్య వచ్చి నీ పొలంలో ఎక్స్ట్రా బత్తా ధాన్యం పెట్టి నేను గెలిపించేశాను సినిమాలు అలా మార్చారా ఒరిజినల్ అలా జరగలేదా ఒరిజినల్ గా బస్తా తక్కువ పండింది అందుకే కదా వాళ్ళ అమ్మాయి అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయలేదు ఏమైనా సరే మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం వన్ ఫైన్ డే నమస్కారం పంతులు గారు నమస్కారం అండి నమస్కారం పంతులు గారు దేవుడి దయ వల్ల మా పెళ్లి జరిగింది మీ సాయంతో మా శోభనం కూడా జరగాలి మీ శోభనానికి నా సహాయం ఎందుకమ్మా అబ్బాయి ఉన్నదిగా ఆవిడ ఒపీనియన్ అది కాదు మా శోభనానికి మంచి ముహూర్తం పెట్టమని అలాగే కూర్చోండి 5 గవ్వలు తిరగబడ్డాయి
అయితే అంటే దీని అర్థం రాహువు కేతువు ఛాన్సే లేదు. మీరు లేచిపోయి ఇచ్చిన టైంలో రాహువు ఉన్నాడు, తాళి కట్టిన టైంలో కేతువు వక్ర దృష్టితో చూస్తున్నాడు. ఈ గ్రహస్థితి ప్రకారం మీరిద్దరూ 25 సంవత్సరాలు కలవకూడదు.